పోతులూరి వీరబ్రహ్మంగా చెప్పినట్లు మూడు కళ్ళతో బిడ్డ పుట్టింది అనే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియో చూస్తుంటే వీరబ్రహ్మం గారి జోస్యం నిజం అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం కాదు. వీడియో ఎడిటింగ్ ట్రిక్. జర్మనీలో మూడు కళ్ళ చిన్నారు పుట్టింది అని ప్రపంచమంతా వైరల్ అయిన ఈ వీడియో పక్కా వీడియో ఎడిటింగ్ ట్రిక్. ఈ వీడియోని జులై 9, 2020 అప్లోడ్ చేశారు. క్వింట్ అనే ఆన్లైన్ న్యూస్ పోర్టల్ వాళ్ళు ఈ వీడియోని అనలైజ్ చేశారు. మల్టిపుల్ ఫ్రేమ్స్ లో బేబీ లెఫ్ట్ ఐ మూమెంట్, మిడిల్ ఐ మూమెంట్ ఒకేలా ఉన్నాయి. మీరు ఈ పిక్ లో చూడొచ్చు. ఈ వీడియోలో ఉన్న బేబీ చక్కగా రెండు కళ్ళతో అందరిలాగే ఉంది. ఇలాంటి దాన్నే అంటారేమో, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందని. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఇండియాలో మాత్రమే ఫోన్ నెంబర్కి ముందు 91 అనే కోడ్ ఎందుకుంటుందని? 91 అనేది మన కంట్రీ కోడ్. ఇలా ఫోన్ నెంబర్స్కి ముందు ఏ కంట్రీకి ఆ కంట్రీకి సపరేట్ కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్స్ అనేవి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు కంట్రీస్కి అసైన్ చేస్తారు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు భూమి మీద ఉన్న అన్ని కాంటినెంట్స్ని జోన్స్గా డివైడ్ చేశారు. వాటికి 129 నెంబరింగ్ ఇచ్చారు. అలా డివైడ్ చేసి వాళ్ళు నెంబరింగ్ ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు మన జోన్కి 9 నెంబర్ అలకేట్ అయింది. 9 వరకు ఓకే, మరి 1 నెంబర్ ఎందుకు అలకేట్ అయింది అంటారా? ఏరియాని ఇంకా పాపులేషన్ పరంగా మనకి 1 అలకేట్ అయింది. సో ఇలాగా మనకి మన మొబైల్ నెంబర్ ముందు 91 అనే కోడ్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇండియన్ హైవేస్కి ఎందుకు డిఫరెంట్ కలర్ మైల్ స్టోన్స్ ఉంటాయో తెలుసా? నార్మల్గా అన్ని మైల్ స్టోన్స్కి వైట్ కలర్ వేసి దానిపైన డిస్టెన్స్ రాస్తారు. మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు పక్కన మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ కొన్ని దగ్గరలో మనకి వైట్ స్టోన్ పైన ఇలా కలర్ వేసినట్టు కనిపిస్తూ ఉంటాయి. అలా అని అన్ని దగ్గర సేమ్ కలర్ ఉండదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఈ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుందో తెలుసా? ఒకవేళ మీకు మైల్ స్టోన్ పైన యెల్లో కలర్ కానీ కనిపిస్తే అది నేషనల్ హైవే అని మీనింగ్. అదే ఒకవేళ మీకు గ్రీన్ కలర్ కానీ కనిపిస్తే అది స్టేట్ హైవే అని మీనింగ్. బ్లూ లేదా బ్లాక్ మైల్ స్టోన్ కానీ కనిపిస్తే అది డిస్ట్రిక్ట్ లేదా సిటీ రోడ్ అని మీనింగ్. ఒకవేళ మీకు రెడ్ కలర్ మైల్ స్టోన్ కానీ కనిపిస్తే అది రూరల్ రోడ్ అని మీనింగ్. ఫ్రెండ్స్, తలలో గుండె ఉండే జీవి గురించి మీకు తెలుసా? తలలో గుండె ఉండే జీవి ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? రొయ్యండి. మనందరికీ రొయ్య బాగా సుపరిచితమేగా. రొయ్యల్ని తెచ్చుకొని వేడి నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా దాని తల ఇంకా తోక తీసేసి దాని బాడీని నీట్గా వాష్ చేసుకొని కూర చేసుకొని తింటాం కదా. రొయ్య హార్ట్ అనేది దాని బ్రెయిన్ కింద ఉంటుంది. దాని తల, బాడీ అంతా ఒక గట్టి పొరతో కవర్ అయ్యి రొయ్యకి రక్షణ కల్పిస్తుంది. ఫ్రెండ్స్, దొండపండు లాంటి పెదాలు, చక్కగా మెరిసే పళ్ళు, ఈ ఫోటోలో ఉంది ఎవరమ్మా అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అమ్మాయి అనుకుంటే మటుకు మీరు అనుకునేది తప్పు. ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక చాప. అవును, చాపే. ఆ చాప నోరు చూస్తే ఎవరైనా అలానే అంటారు. ఈ చాప పేరు ట్రిగ్గర్ ఫిష్. ఇవి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా ఉంటాయి. ఈ చాప ప్రత్యేకత ఏంటంటే మనుషులకు ఉన్నట్టే దవళ్ళు, పెదాలు, దంతాలు ఉంటాయి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.